మీరు నా కిందిగా గోపాల కూర్చో గోపాల అన్న జరుగుతుంది సార్ కొద్దిగా ముందుకు రండి స్టెప్ లేదు సార్ ముంగడ జరగండి అందరు లీడర్ అయిపోయినా ఇంకో గంపతి సార్కి తెలంగాణ రాష్ట్ర సమితి వరంగల్లో 27 తారీఖు నాడు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బహిరంగ సభకు రైతులు పెద్ద ఎత్తున సంఖ్యలో వస్తున్నారు. మా పార్టీ కార్యకర్తలు, మా ప్రతినిధులందరూ కూడా, పార్టీ కార్యకర్తలందరూ లక్షలాది మంది రేపు వరంగల్కు వస్తున్నారు. హైదరాబాద్ నుంచి, రంగారెడ్డి నుంచి 150,000 to 2 lakh మంది దీని నుంచి పోవాలని చెప్పని నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి ఈ జనం పోవడానికి బస్సులు బుక్ చేసుకున్నాం. వీళ్ళకు మధ్యాహ్నం భోజనాలు, మళ్ళీ రాత్రి వచ్చేటప్పుడు భోజనాలు ఈ వసతి ఏర్పాటు చేసుకోవడానికి కూలి పని చేసి ఈ కూలి డబ్బులతోటి వరంగల్కు వచ్చేదానికి ఏర్పాటు చేసుకోమని చెప్పని పార్టీ ఆదేశం ఉంది. దాని ప్రకారంగా ఈ కూలి పని చేసి మేము ఈ యొక్క నిధిని సమకూర్చుకొని మా కార్యకర్తలకు భోజనాలు, బస్సు సౌకర్యం కల్పించడానికి చేస్తాం. అయితే మా చిరకాల మిత్రుడు, మరి ఈయన మిత్రుడే వీళ్ళందరూ మా మిత్రులే, వాళ్ళు మా శ్రేయోభిలాసులు. కాబట్టి పార్టీకి అభిమానం మీద మరి వరంగల్కు పోయే కార్యకర్తలకు ఖర్చులకు నిమిత్తం 1,51,000 రూపాయలు మాకు కూలి పని కింద ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కాంప్లెక్స్ బాగా ఉదయ ఆదిత్య డెవలపర్స్ తరఫు నుంచి ఈ డబ్బు ఇవ్వడం జరిగింది. ఈ ఉదయ ఆదిత్య డెవలపర్స్ బాగా మంచి కాంప్లెక్స్లు కట్టి అందరికీ సౌకర్యాలు కల్పించి కోట్ల రూపాయలు సంపాదించాలని మా ఆశ.